హలో ఆల్, గుడ్ మార్నింగ్. మా ఇంటికి వచ్చిన కొత్త ఫ్రెండ్స్ చూపిస్తున్నాను చూడండి. జామ చెట్టు ఆకులు కలిపి పిచ్చుకలు గూడు పెట్టాయి. సో అందులో ఎగ్స్ కూడా పెట్టాయి అన్నమాట. సో ఈ బ్లాగ్ అయితే నేను ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో ఆ రోజు నేను పప్పు టమాటా చేశాను. సో అందుకని మా హస్బెండ్ ఆమ్లెట్ వేసినారన్నమాట. సో ఆమ్లెట్స్ చాలా బాగా వేస్తాను, ఆయనకు వచ్చింది అది ఒక్కటే. ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి అవన్నీ కలిపి వేస్తారన్నమాట. సో నాకైతే రాదు అలా వేయడం. నేనైతే నార్మల్ ఎగ్ కొట్టేసి ఉప్పు కారం చల్లేసి చేసేస్తాను సింపుల్గా ఆమ్లెట్. సో ఆయన మాత్రం ఓపిక్గా అన్నీ కట్ చేసుకొని చేస్తారన్నమాట. సో మా క్యాండీకి బాగా ఇష్టం వాళ్ళు యాడ్ చేసే ఆమ్లెట్ అంటే. సో ఇంకా రోజు పప్పు కాబట్టి నేను ఆమ్లెట్ చేస్తా అని చెప్పి చేశారు. సో మా లంచ్ అయితే అయిపోయింది. లంచ్ చేసిన తర్వాత మా ఇంట్లో గుండి ఒకటి పగిలిపోయింది. నేను ఇంకా ఈ గడ్డి గులాబీ వేసింది సిమెంట్ది అన్నమాట. సో అది పగిలింది. ఎప్పటి నుంచో దాన్ని తీద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు టైం కుదిరింది. కోకో పిట్ ఉంది కదా, ఎక్కువ ఎక్కువ కోకో పిట్ ఉందిగా. సరే, ఇవి నేను ఆన్లైన్ ఆర్డర్ చేశాను. దీన్ని ఏంటంటారంటే పోర్టోలికా ఫ్లవర్ సీడ్స్ అన్నమాట. అవే ఇవి గడ్డి గులాబీ అంటాం కదా, అది అందులో చాలా రకాలు ఉన్నాయి అన్నమాట. వెరైటీస్ ఇందులో చాలా రకాలు ఉన్నాయి. సో అవి నేను ఆన్లైన్లో చూసి తెప్పించాను. ఎప్పుడో తెప్పించాను కానీ వేయడానికి నాకు కుదరలేదు. సో ఇప్పుడు ఇది కుండి పగిలిపోయింది కాబట్టి సో దీన్ని నేను వేరే దాంట్లోకి మార్చుదామని చెప్పేసి అని ఇవాళ తీస్తున్నా. అయితే యాక్చువల్లీ ఇవి కూడా నేను ఆన్లైన్లోనే తెప్పించాను అన్నమాట, మీషోలో 6 పాట్స్ ప్లాస్టిక్ పాట్స్. సో ఇప్పుడు ఇవి దీనిలో నుంచి తీసి ఇందులోకి పెట్టేస్తా. వేరే దాంట్లోనేమో ఈ పోర్టోలికా సీడ్స్ అనేవి వేస్తాను అన్నమాట. ప్లాస్టిక్ తీసి ఇందులో పెట్టేద్దాం. కదా ఎప్పుడు పండుకుంటుంది, ఎప్పుడైనా నేను వస్తూనే ఉంటుంది ఈ మాట. అందరిని గద్దించుకుంటా అమ్మో అసలు పడుకోదా అండి. నాయకులు ఎప్పుడు పండుద్ది మరి ఇద్దరు రావస్తే అప్పుడు వచ్చి పండుకుంటది. లేకపోతే పగులు పద్దాకా పండుద్ది వాళ్ళ నానమ్మ కాడ. అదికే ఇక ఇప్పుడు ఏమి నిద్ర రేత్రి ఏం పట్టుద్ది. అటాక్ ఏమో మమ్మల్ని మమ్మల్ని చంపిద్ది. అంత ఈజీగా పండుకోకుండా ఉండాలి. అంత ఈజీగా పడుకోదా అండి. పగులు పండకుండా చేసి ఇక సాయంత్రం కల్లా తానం చేపించి అన్నం తినిపించి అట్లా చేస్తే అండి పడుకోదు. నిద్ర వచ్చేసి ఆటోమేటిక్ పగలైన రాగానే పండు పెట్టాలి. పగల ఒక ట్రిప్ పడుకోవాల్సిందే. మళ్ళీ రాగానే పడుకోబెట్టామంటే నైట్ కాదు. ఇక పిల్ల మెసులుతుంటే ఏం పండుకోబుద్దే తినేదరు. మళ్ళీ షర్ట్ అంతా ఎండిపోయింది. మళ్ళీ రా మొత్తం కొట్టేయాలంటే మొత్తం తోపిస్తాం. మళ్ళీ పుట్టలు వస్తానే చెదలు 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 పుట్టలు మొత్తం మొత్తం తోపించి మొత్తం క్లీన్ చేపిస్తాయి.
పాస్ చేస్తున్నా హీడెక్ ఇది ఫోన్. అందుకే నా ఫేస్ పడట్లే. ఇది ఓకే రైట్. సో ఇందులో మనకి సీడ్స్ అయితే ఇలా ఇచ్చారనమాట, పోర్టెలిక సీడ్స్ చిన్నగా ఉన్నాయి చూడండి, చాలా చిన్నగా ఉన్నాయి. సో ఇది ఎట్లా చేయాలి ఏంటి అనేది మొత్తం ఇక్కడ ఇచ్చారనమాట డీటెయిల్గా. సో ఇది మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది ఎట్లా ప్లాంటింగ్ చేయాలనేది. సో నేను ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేస్తున్నాను. ఇందులో ఎక్కువ వాటర్ అనేది వేయకూడదు అనమాట, ఓవర్ వాటర్ అనేది అసలు వేయకూడదు, వేటికి తొందరగా ఉంటారు చచ్చిపోతాయి వాటర్ ఎక్కువ వేస్తే తొందరగా. ఇది ఎక్కువ టెంపరేచర్లో ఉంచకూడదు అంటే ఎండలో పెట్టకూడదు అనమాట, ఎండ తగిలే ప్లేస్లో పెట్టకూడదు, 25 నుంచి 35 డిగ్రీస్లోనే ఉండాలి. చూద్దాం సీడ్స్ ఎలా వస్తాయో. సో టైం వచ్చేసి ఇప్పుడు 5 అవుతుంది, క్యాండీ స్కూల్ నుంచి వచ్చే టైం అన్నమాట, ఆటోకి వస్తాడు క్యాండీ. సో క్యాండీ కోసం వెయిట్ చేస్తున్నాను. సో పాటింగ్ అయిపోయింది, రెండిట్లో కుండీల్లో పెట్టేశాను. సో నా ఈవినింగ్ రొటీన్లో ట్యూషన్ కూడా ఒకటి, 5:30 నుంచి 7:38 అవుతుంది అన్నమాట ట్యూషన్ అయిపోయేసరికి. కంపల్సరిగా ట్యూషన్లో కూర్చోవాల్సిందే, పిల్లలు అన్ని డౌట్స్ అడుగుతారు, వాళ్ళకి అలాగే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి దగ్గర కూర్చున్నాను, ట్యూషన్లో కూర్చున్నాను. క్యారెల్ చూడండి ఎట్లా ఆడుతుందో. ట్యూషన్ పిల్లలు అయితే వెళ్ళిపోయారు. సో డిన్నర్ కోసం నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. క్యాండీ తినక 10 డేస్ పైన అయిందనమాట, సో తినాలి తినాలి అని చెప్పాను, అడుగుతున్నాడని చెప్పి చికెన్ తీసుకొచ్చారు.
ఫుల్ వర్షంలో వెళ్ళి చికెన్ తీసుకొచ్చారన్నమాట. సో డిన్నర్ కోసం నా స్టేలో చికెన్ ఫ్రై చేస్తున్నాను. సో మా డిన్నర్ అయితే ఇది. సో అంటే నేను ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ నా రొటీన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మీతో షేర్ చేసుకున్నాను. సో చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి సో వాళ్ళందరికీ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నన్ను సపోర్ట్, ఇలానే నన్ను సపోర్ట్ చేయండి. సో మంచి మంచి వ్లాగ్స్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల నాకు తెలుస్తుంది మీరు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేసినారు, అంటే నేను ఎలా చేయాలి అనేది నాకు తెలుస్తుంది కాబట్టి. సో ప్లీజ్ మర్చిపోవద్దు, తప్పకుండా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్, గుడ్ నైట్.